జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇది ఎన్టీఆర్ గారిని అవమానించడం కాదు అధ్యక్ష వైఎస్ఆర్ గారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ పేరు మార్చడం మేమందరం కూడా స్వాగతిస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష వైఎస్ఆర్ గారు తాను డాక్టర్ అయిన తర్వాత పేద ప్రజలకి ఏ విధంగా ఒక్క రూపాయికే సర్వీస్ చేశారో మనందరికీ తెలుసు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలు హాస్పిటల్స్ కి వెళ్తే ఎలా అప్పుల పాలైపోతారో తెలుసు కాబట్టి ఆరోగ్యశ్రీ అనే ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందికి ప్రాణాలు పోసిన విషయం మనం అందరం కూడా గుర్తించాం అధ్యక్ష అంతే కాకుండా ఎవరికి ఏం జరిగినా నిమిషాల్లో అక్కడ వచ్చే విధంగా క్వీ 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 అని 108 లు ఎలా వచ్చాయో మనం చూసాం అధ్యక్ష సో ఆ కుటుంబం వైద్య రంగానికి ఏ విధంగా ఒక సంస్కరణను తీసుకొచ్చి ముందుకు నడిపించిందో తండ్రి రెండు అడుగులు ముందుకు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకు వేసి ఈ రోజు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అనేది నా భూతో నా భవిష్యత్తు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఈ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా తాను ముఖ్యమంత్రి అయిన 3 సంవత్సరాల కాలంలో ఇలా 17 కాలేజీలు కట్టడానికి మరి పూనుకోవటం అనేది ఎక్కడా కూడా మనం చూసుండం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే 10,000 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు కడుతున్నాం అధ్యక్ష అలాగే 16,000 కోట్లతో నాడు నేడు కింద పిహెచ్సిలు ఏరియా ఆసుపత్రిలో అభివృద్ధి చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష 7,800 కోట్లతో మెడికల్ కాలేజీలు 17 కడుతున్నాం పాత 11 మెడికల్ కాలేజీలు కూడా అభివృద్ధి చేసి అప్గ్రేడ్ చేస్తున్న విషయం మీ అందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అధ్యక్ష ఈ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ పేరు ఎందుకు మార్చాము అంటే దాని కింద అన్ని మెడికల్ కాలేజీలు వస్తాయి ఎన్టీఆర్ గారు పేరు పెట్టుకోవటమే కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాకపోవడం దురదృష్టకరం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుకి నిజంగా ఎన్టీఆర్ గారి మీద అంత ప్రేమ ఉంటే ఎందుకు మెడికల్ కాలేజీలు కట్టలేదని ఈ సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు 8 వస్తే వైఎస్ఆర్ గారు 3 మెడికల్ కాలేజీలు కడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టారు కాబట్టి ఆ వైఎస్ఆర్ కుటుంబానికే ఆ పేరు దక్కాలి వైఎస్ఆర్ గారిని మనం ఆశయంగా తీసుకొని ఈ పార్టీ పెట్టి ప్రజల కోసం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ గా హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం అనేది మేమందరం కూడా చాలా హర్షిస్తున్నాం సంతోషపడుతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు చాలా గొప్పగా చెప్పుకున్న విషయం ఏంటంటే అధ్యక్ష ఆరోగ్య ఆసరా అధ్యక్ష నిజంగా ఎవరికి రాని గొప్ప ఆలోచనలు ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన మొదటిసారి జగనన్నకి రావటం అనేది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అంతేకాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీ కిందికి తీసుకొచ్చారు అధ్యక్ష అలాగే ఆరోగ్యశ్రీలో అన్ని జబ్బుల్ని కోతగోసి 1,059కి చంద్రబాబు నాయుడు కుదిస్తే దానిని మళ్ళీ 2,444 ప్రొసీజర్స్ కి దాన్ని అప్గ్రేడ్ చేసి ఈరోజు పేదవాడికి రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యాన్ని